మన ప్రభుత్వ తరపున ఉచిత కోచింగ్ సెంటర్ ను పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి ఫస్ట్ సెంటర్ మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు 90,000 ఉద్యోగాలు ప్రకటించినక యువతకందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పెద్ద సెంటర్ పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళని మంచి టీచర్ల తోటి వాళ్ళని పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనింగ్ సెంటరే ఈ రోజు మన పెద్దలు గౌరవనీయులు మన యంగ్ డైనమిక్ స్మార్ట్ ఇండియాలోనే స్మార్ట్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ మన కేటీఆర్ సార్ గారు మన సభాధ్యక్షుడు పాపం రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాడు కంటికి కునుకు లేకుండా కష్టపడుతున్నాడు మన మేయర్ చక్క వెంకటరెడ్డి గారు అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ ఎట్లా సినిమా స్టార్ లెక్క తయారైండి ఆయన పెళ్లి పిల్లల లెక్క తయారైండు కాబట్టి మన డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ పెద్దల సభ మా ఎమ్మెల్సీ మా నవీన్ గారు మా ఎమ్మెల్యే మా అన్న పెద్దన్న సుభాష్ గారు అదే మాదిరిగా మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు అదే మాదిరిగా మా పెద్దన్న మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా గురువు లాంటి మా అన్న సుధీర్ రెడ్డి అన్న గారు అదే మాదిరిగా మా చైర్మన్ మా జిల్లా చైర్మన్ మా శరత్ చంద్రారెడ్డి గారు అదే మాదిరిగా మా మేయర్ బుచ్చిరెడ్డి గారు మా మేయర్ జవహర్ నగర్ మేయర్ యంగ్ డైనమిక్ ఇండియాలోనే యంగెస్ట్ మేయర్ కావ్య గారు అదే మాదిరిగా మా చైర్మన్ పావని గారు మా చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ మన లక్ష్మి రవి గౌడ్ గారు అదే మాదిరిగా మా డైనమిక్ మా ప్రెసిడెంట్ మా దయాకర్ రెడ్డి గారు మిగతా మా సోదరులందరూ కూడా కార్పొరేటర్లు మా సోదరుమల్లందరూ కూడా మా చెల్లెళ్ళు మంచిగా చదువుకొని అంత డిగ్రీ క్వాలిఫై అయిన మా చెల్లెళ్ళు మా కార్పొరేటర్లు అదే మాదిరిగా టిఆర్ఎస్ నాయకులు అధికారులు కమిషనరు ముంగటున్న మా సోదరుమల్లు సోదరులు మా యంగ్ యువత కాబోయే సెలెక్ట్ అయ్యే పబ్లిక్ గవర్నమెంట్ లా సెలెక్ట్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకున్న ఆసక్తి కలిగిన టాలెంట్ ఉన్న స్కిల్ ఉన్న కసి ఉన్న మా తమ్ముళ్ళకు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం మనం ఈరోజు చూస్తున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం 7.5 సంవత్సరాలు అయింది అంతకు ముందు కూడా మనకు తెలుసు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మనం చూస్తున్నాం అన్ని రకాల కూడా మన మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శిక్షణ కేంద్రం ఓపెన్ చేయమని చెప్తే సార్ చెప్తే ఆగ మేఘాల మీద 24 గంటల లోపట మనం ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఎందుకంటే మన యువత కోసం మన అమ్మాయిల కోసం మన బిడ్డల కోసం మన యువత మామూలు యువత కాదు తెలంగాణ యువత ప్రపంచంలోనే నంబర్ 1 యువత తెలంగాణ యువత మన అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకంటే నాకు తెలుసు గత 40 సంవత్సరాల సంది కూడా నేను స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నా మన యువత కోసం తెలుసు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచంలో ఉన్న టాప్ ఇంజనీర్లంతా డాక్టర్లంతా సైంటిస్టులంతా ప్రపంచంలో టాప్ గొప్ప గొప్ప ఉన్నోళ్ళంతా కూడా మన తెలంగాణ వాళ్ళే మన తెలుగు వాళ్ళే ఎందుకంటే మన తెలుగు వాళ్లకు తెలివితేటలు ఎక్కువ స్మార్ట్ ఎక్కువ కసి ఎక్కువ ఛాలెంజ్ ఎక్కువ స్కిల్ ఎక్కువ ప్రతిదీ ఛాలెంజ్ చేసుకుంటారు కాబట్టి మనము గత ప్రభుత్వాలల్లా మన యువత అంతా కూడా ఎవరికి ఇక్కడ మనకు యువతకు ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మనోళ్ళంతా పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద తెలివిపారులు ప్రపంచం అమెరికా లండన్ జపాన్ జర్మనీ పోయి అక్కడ సెటిల్ అయిపోయారు కానీ ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన రాష్ట్రం వచ్చినాక మన కేసీఆర్ సీఎం అయినాక ప్రతి యువత మన దగ్గరనే ఉండాలి ప్రతి తెలివిపారులు మన దగ్గరనే ఉండాలి
మన స్మార్ట్ ఉన్నోళ్ళంతా కూడా మన తెలంగాణనే ఉండాలి, మన తెలంగాణ మనం అభివృద్ధి చేసుకోవాలి పెద్ద ఎత్తున అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పించి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు మా కేటీఆర్ సార్ తెచ్చి ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా అమెజాన్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ గా వాళ్ళ ఆఫీసులు తెచ్చుకున్న ఘనత, అది తెచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. కాబట్టి మనము మీరు ఒకటే చెప్తున్న యువతకు నా మెసేజ్, ఉద్యోగాలు మస్తు ఉన్నాయి, అవి మన తన సత్తా ఉండాలి, మన తన కసి ఉండాలి, మన తన మీరు ఎట్లా ట్రైనింగ్ కావాలంటే మీకు ఎందుకు ఇంగ్లీష్ మన మీతోనున్న ఇంగ్లీషు ప్రపంచంలో ఎవరికి లేదు, మీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మంచిగా క్లియర్గా స్మార్ట్గా పర్ఫెక్ట్గా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే నేను చైనా చూడు, జపాన్ చూడు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే బిత్తర బిత్తర మాట్లాడతారు. అదే మీరు మాట్లాడితే ఏ దేశం పోయినా ఏ కంట్రీ పోయినా ప్రపంచంలో ఏ మూలకు పోయినా మీ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అది మన టాలెంట్. కాబట్టి మీరందరూ కూడా ఉచితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రైనింగ్ పెట్టి మీకు మంచి భోజనాలు పెట్టి పెద్ద పెద్ద మాస్టర్లను పెట్టి మీకు అన్ని రకాలు కూడా, ఎందుకంటే ట్రైనింగ్ అనేది దయచేసి యువతకు నా మెసేజ్, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటుండొచ్చు ఏదో డిగ్రీ చదివినాం అది చదివినాం పాస్ అయిపోయినాం బీఏ చదివినాం ఎంబీఏ చదివినాం అని చెప్ప, అది కాదు, మీ తన సత్తా కావాలి, ట్రైనింగ్ కావాలి. మీరందరూ కూడా పర్ఫెక్ట్గా 3 నెలలు కానీ మనకు మంచిగా జాబులు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ మీ అందరికీ కూడా రావాలని చెప్పి గవర్నమెంట్ తరఫున మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఇక్కడ మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ప్రపంచ దేశాలు ఈరోజంతా కూడా టెక్నాలజీ, మేమంతా కూడా వెనుకటికి పాలమ్మి బండలమ్మి మోసి సెల్ ఫోన్లతోటి మామూలు ల్యాండ్లైన్లతోటి మేమంతా పని చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మారిపోయింది, ఇప్పుడంతా ఆన్లైన్ టెక్నాలజీ. ఇప్పుడు 5 కంపెనీలు మన తన పెద్దవి ఉన్నాయి, యాపిల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. అయ్యా సారు సీఏ గారు జర్రా సౌండ్ జర్రా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఈ 5-6 కంపెనీలు పెద్ద పెద్దవి ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీరు చాలా సీరియస్గా ఉండాలి, ఎందుకంటే భవిష్యత్ అంతా మీదే, ఫ్యూచర్ అంతా మీదే, ప్రపంచం అంతా మీదే. మీ జీవితం మళ్ళా జన్మ లేదు, ఈ జన్మకు మీరే. ఇప్పుడు సక్సెస్ అయ్యేది మీకోసమే, మీరు గొప్పలు అయ్యేది కూడా మీకోసమే, మీ తల్లిదండ్రుల కోసం కాదు, మీ అన్నదమ్ముల కోసం కాదు, ఎవ్వరి కోసం కాదు, మీరే. మీరు కష్టపడితేనే మీరే సక్సెస్ అవుతారు. కాబట్టి మీకు చాలా సీరియస్గా మీరు కష్టపడవలసి వస్తుంది, ఎందుకంటే గొప్ప అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణలో. 5 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా లారీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, వాళ్ళు ఏదైనా కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, ఇంకేదన్నా తయారు చేస్తారా వాళ్ళు? ఈ 5 గూగుల్ యాపిల్ ఇవన్నీ ఏం చేయరు వాళ్ళు. ప్రపంచంలో కుబేరులు 35, 32, 33 సంవత్సరాలనే ప్రపంచంలోనే కుబేరులు అయ్యారు వాళ్ళు. ఎట్లా అయినరు? టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఏంది మీకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మీరు టెక్నాలజీ అంటే తెలివితోని పని చేయాలి, అదెట్లా? ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీ ఉంది, ఒక యాపిల్ ఫోన్ 2000కు 2500 తయారవుతుంది. ఆయన అమ్మేది ఎంతకు? 100,000 రూపాయలకు అమ్ముతాడు. మరి ఎట్లా అమ్ముతుంది అది? 2000 ఫోన్ 100,000కి ఎట్లా అమ్ముతుంది? అందులో 2G, 3G, 4G, 5G ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా 100,000 రూపాయలకు అమ్ముతుంది. అది టెక్నాలజీ. మీరు కూడా దానికి అలవాటు కావాలి, దీనికి మీరు కూడా దానికి అప్గ్రేడ్ కావాలి ఎప్పటికప్పుడు. కాబట్టి దయచేసి గొప్ప గొప్ప అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి, భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు, అదృష్టం అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం. మీకు కూడా ఇప్పటిసే అదే మెసేజ్ చెప్తున్నా, మీరు కష్టపడవలసిందే, మీకోసం కష్టపడవలసిందే, మీకోసం ట్రైన్ కావాల్సిందే. ఏదో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అది పర్ఫెక్ట్ కాదు, దానికి తగ్గట్టుగా టెక్నాలజీ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే మీరు జీవితాలలో మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ కాలేదనుకో, మీరు ఇదే డిగ్రీ చదివారు మీకు జాబ్ రాలేదు,
మిగతా డిగ్రీ సర్టిఫికెట్ ఉంది, మన క్లాస్మేట్ కొమ్మో 100,000 రూపాయల జీతం వస్తుంది, మనకేమో 10,000 కూడా వడిస్తలేడు. ఎందుకంత తేడా? మళ్ళీ మన క్లాస్మేంటే కదా, ఆయన తానే డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, మన తానే, మన క్లాస్మేంటే, నిన్న మొన్నటిదాకా మన పక్కకు కూర్చున్నాడు, అంత తేడా ఎందుకు వస్తుంది? అందుకే ఆ క్లారిటీ మీకు కావాలి, ఆ స్మార్ట్నెస్ అనేది ఉండాలి, ఆ దూకుడు అనేది పెంచుకోవాలి, ఆ ట్రైనింగ్ అనేది కావాలి. లేకపోతే మీరు ఇప్పుడు పెద్ద ట్రైన్ కాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదనుకో, మీకు మీకు 10,000 జీతం దొరుకుతుంది, మీకు 15,000 మొగడు దొరుకుతాడు మీకు. అదే మీరు 50,000 లక్ష రూపాయల శాలరీ వచ్చిందనుకో, మీకు 2,50,000 శాలరీ, మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు, మంచి బంగ్లా దొరుకుతుంది. మన జీవితం 40-50 ఏళ్ళ జీవితమే, దాన్ని లైఫ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి. లేకపోతే మీరంతా సరిగ్గా శాలరీలు రాలేదు, ఇబ్బంది పడుతున్నామంటే చాలా జీవితం ఇబ్బంది అవుతుందమ్మా. మన కోసం మనం కష్టపడాలి. పెద్ద ఎత్తున మీరందరూ కూడా సక్సెస్ కావాలి, భారీ ఎత్తున మీరందరూ కూడా ట్రైన్ కావాలి, మీ అందరు కూడా భగవంతుని దయతోటి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.